గత ఏడాది కరోనా లాక్డౌన్ తర్వాత ప్రసారమైన మొట్టమొదటి ఎంటర్టైన్మెంట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గడిచిన 3 సీజన్ల కంటే ఈ సీజన్ 10 times ఎక్కువ ఘన విజయాన్ని సాధించింది అని చెప్పచ్చు. ఈ సీజన్లో పాల్గొన్న సెలబ్రిటీల సంఖ్య తక్కువే అయినా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లు అద్భుతంగా ఆడుతూ తిరుగులేని క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకుని బయటకు వెళ్లారు. ఇక ఈసారి టీఆర్పీ రేటింగ్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యావత్ భారతదేశం మొత్తం మీద ప్రసారం అవుతున్న అన్ని ఎంటర్టైన్మెంట్స్ ప్రోగ్రామ్స్ కంటే మన తెలుగు బిగ్ బాస్ షోకే 1 టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. దీంతో మన స్టార్ మా ఛానల్ 1 ఎంటర్టైన్మెంట్ ఛానల్గా ముందుకు దూసుకుపోతుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 4లో టాప్ 3 కంటెస్టెంట్స్గా అభిజిత్, సోహెల్ మరియు అఖిల్ నిలిచిన సంగతి మనందరికీ తెలిసిందే. బిగ్ బాస్ హౌస్లో ఉన్నంతకాలం సోహెల్ మరియు అఖిల్ ఎంత స్నేహంగా ఉండేవారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరూ ఒకరికోసం ఒకరు తమ టాస్కులను సైతం వదులుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. హౌస్లో ఉన్నంతకాలం వీళ్ళకి స్నేహితుల కంటే సొంత అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. హౌస్ నుండి బయటికి వచ్చిన తర్వాత కూడా వీళ్ళిద్దరూ అదే ర్యాపోని మెయింటైన్ చేశారు. కానీ ఇటీవల వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ కారణంగా అఖిల్ ఇన్స్టాగ్రామ్లో సోహెల్ని తిడుతూ ఒక వీడియో చేసి సోహెల్ని ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ చేశాడు. దీనిపై సోహెల్ అభిమానులు తీవ్ర స్థాయిలో అఖిల్పై విరుచుకుపడ్డారు. మా సోహెల్ అన్నకి నమ్మక ద్రోహం చేస్తావా అంటూ ఆయన అభిమానులు అఖిల్పై తీవ్రమైన విమర్శలు చేశారు. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళు అనేక సార్లు తిట్టుకోవడం, పెద్దగా అరుచుకోవడం వంటివి మనం చాలాసార్లు చూశాము. అయితే సోషల్ మీడియాలో అఖిల్ పెట్టిన వీడియో బాగా వైరల్ అయ్యి తీవ్రమైన దుమారం రేపుతున్న సమయంలో సోహెల్ అఖిల్తో కలిసి ఒక సెల్ఫీ వీడియో పెడుతూ, మేమిద్దరం మళ్ళీ కలిసిపోయాము, మాకిది మామూలే, దయచేసి మా ఇద్దరి అభిమానులు తిట్టుకోవడం వంటివి మానేయండి ప్లీజ్, మేము బాగానే ఉన్నాము అంటూ సోహెల్ ఒక వీడియో విడుదల చేశాడు. దీంతో ఈ గొడవ సర్దుకుంది. ఇది ఇలా ఉండగా సోహెల్కి సినిమాల్లో హీరోగా వరుస ఆఫర్లు వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆయన 2 సినిమాల్లో హీరోగా బుక్ అయ్యాడు. ఇక అఖిల్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదు. మరోపక్క బిగ్ బాస్ 4 టైటిల్ విన్నర్ అభిజిత్కి మాత్రం టాలీవుడ్లో టాప్ డైరెక్టర్స్ నుండి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ఆయన చెలో మరియు భీష్మ వంటి సూపర్ హిట్స్ కొట్టిన వెంకీ కుడుములతో ఒక సినిమా చేయబోతున్నారు. దీనితో పాటు ఆయనకి మరో క్రేజ్ డైరెక్టర్తో పనిచేసే అవకాశం కూడా దక్కినట్టు సమాచారం. ఇక వీటితో పాటు ఆయన 12 వెబ్ సిరీస్లలో నటించే అవకాశం కూడా దక్కించుకున్నాడు. ఇలా అభిజిత్ మరియు సోహెల్ టాలీవుడ్లో క్రేజీ ఆఫర్స్తో ముందుకు దూసుకుపోతున్నారు.